మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. గ్రహాలన్నిటిల్లో శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి శుక్రుణ్ణి గనుక ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి పనిలో అయినా విజయం పొందవచ్చునని పండితులు అంటున్నారు. శుక్రుడికి ఎంతో ఇష్టమైన రంగు తెలుపు. అందుకే శుక్రవారం నాడు ఈ రంగు దుస్తులను ధరించి ఆయనను పూజిస్తే మీ పనులన్నిటిల్లో సక్సెస్ లభిస్తుంది. తెలుపు రంగు అంటే శుక్రుడికే కాదు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. కనుక శుక్రవారం నాడు తెలుపు రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయి. శుక్రుని యొక్క అనుగ్రహం పొందలేకపోతే కుజదోషం ఏర్పడి వారికి వివాహాలు జరగవు. వివాహాలు జరగక బాధపడేవారు శుక్రుని ప్రసన్నం చేసుకోవటం వలన త్వరగా వివాహాలు జరుగుతాయి. శుక్రుడికి ఉన్న మరో లక్షణం ఆకర్షణ. అందుకే శుక్రుడి అనుగ్రహం ఉన్నవారు చాలా నాజూగ్గా ఆకర్షణీయంగా ఉంటారు. కనుక శుక్రుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా వారి అనుగ్రహంతో సిరి సంపదలను కూడా పొందవచ్చు. శుక్రవారం రోజు తెల్లటి వస్త్రాలను ధరించటంతో పాటు ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే మనసులోని కోరికలన్నీ తీరిపోతాయి. అలాగే ఆ రోజు అమ్మవారికి తెల్లటి పుష్పాలను సమర్పిస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. శుక్రుడి అనుగ్రహం పొందగలిగితే సుఖంతో పాటు సంతోషం కూడా సొంతమవుతుందని పండితులు అంటున్నారు. కావున మీరు కూడా శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న పరిహారాలను పాటించి శుక్రుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.